రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బౌదూర్గూడలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్, డాక్టర్ ప్రేమ్ రాజ్ నందకిషోర్. రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, వారం రోజులుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు తీవ్రంగా పెరిగిపోయాయని, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే జాతీయ రహదారి పక్కన మహిళా డాక్టర్పై నలుగురు కలిసి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో ముగ్గురు పోలీసులపై వేచి వేసి చేతులు దులుపుకునే పని చేయవద్దని పోలీసులను హెచ్చరించారు. ప్రియాంకరెడ్డి హత్యాచారం కేసులో యువకులను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి యువకులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా కూడా మహిళనే ఉంది కాబట్టి గ్రామాల్లో, స్కూల్లో మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా వారు ఎదుర్కొనేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్లకు కనీస అవగాహన కల్పించి 100 నంబర్పై డయల్ చేసి వాళ్ళ మనోధైర్యాన్ని ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయి. ముఖ్యంగా శంషాబాద్ ప్రాంతంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి సమీపంలో జరిగినటువంటి ఈ సంఘటనలో ఎవరో ముగ్గురిని సస్పెండ్ చేసి 3 చర్చలు నడిపించి ఈ కార్యక్రమాన్ని ముగించొద్దని చెప్పి మీడియా మిత్రులకి, పోలీస్ అధికారులకి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గ్రామాలలో చైతన్య అనేటువంటి పేరు మీద కొన్ని క్యాంపుల్ని ఏర్పాటు చేసి స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడపిల్లలు ఆపదలో ఉన్నప్పుడు ఏ నెంబర్ డయల్ చేయాలి, ఆడపిల్లలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయంలో అవగాహన కార్యక్రమాలని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఒక మహిళ ఉంది కాబట్టి సోదరి సవితా ఇంద్రారెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చేసేటువంటి విజ్ఞప్తి, అన్ని మహిళా కళాశాలల్లోకి, అన్ని పాఠశాలలలోకి వెళ్ళి మహిళలలో అవేర్నెస్ రావడానికి 100 నెంబర్ గురించి, లేదా ఇతరత్ర మహిళలు ఆపదల్లో ఉన్నప్పుడు రక్షించబడడానికి అవసరమైనటువంటి చర్యల్ని పాఠ్యాంశాలుగా మార్చి 30 వీటిని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాల్ని చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రియాంకనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి 6 ఆ నిందితులకి కఠినమైనటువంటి శిక్షలు పడే రీతి లోపల చేయాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక సంఘటన జరిగినప్పుడు కేవలం 4 పాటు దాని మీద చర్చించి వదిలేయొద్దని కూడా మీడియా యాజమాన్యాలకి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బ్రింగ్ అలర్ట్నెస్, బ్రింగ్ అవేర్నెస్, హౌ టు సేవ్ ద లేడీస్ ఆన్ ద రోడ్స్ అనే విషయంలో మీరు, మేము అందరం కలిసి, మీడియా, రాజకీయ నాయకులు, పోలీసులు అందరం కలిసి రేపటి నుంచి 1 పాటు మనం చేసేటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలే ప్రియాంకకి ఇచ్చేటువంటి అసలైనటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు, మేమందరం కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను.